మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 1800-3030. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో ఏలేరు వరద విలయతాండం చేస్తుందని చెప్పాలి. ప్రధానంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం అత్యధికంగా వరద అయితే పోటెత్తినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా ఏలేరు ప్రాజెక్టుకి అధిక మొత్తంలో అంటే 45,000 క్యూసెక్లకు పైగా టీఎంసీల వరద నీటి చేరడంతోనే, అలాగే 25,000 క్యూసెక్ల నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏలేరు తీర ప్రాంత వాసులు అలాగే గొర్రుకండి సుద్దగట్టు మొత్తం అన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా 7 నియోజకవర్గాలు కూడా ప్రధానంగా 4 నియోజకవర్గాలు పూర్తిగా ఎఫెక్ట్ అవుతున్నాయి. అలాగే దానితో ముఖ్యంగా చివరి ప్రాంతం ఏదైతే ఉందో పిఠాపురం నియోజకవర్గం ఏలేరు ఆయకట్టుకి అలాగే ఏలేరు ఆధునీకరణ జరగకపోవడంతో ప్రతి సంవత్సరం కూడా ఏలేరు ఆధునీకరణ ప్రభావంతోనే ఈ యొక్క శుద్ధ మొత్తం ఏలేరు ముంచెత్తినటువంటి పరిస్థితి. ప్రస్తుతం పిఠాపురం అలాగే పిఠాపురం గొల్లప్రోలు జాతీయ రహదారి మధ్యలో ఉన్నాం. ముఖ్యంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నివాసాన్ని ఒక ఆఫీస్ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటానని గతంలో ఎన్నికల సమయంలో చెప్పారు. ఆ విధంగానే ఎన్నికల తర్వాత తను 3 ఎకరాల 52 సెంట్ల పొలాన్ని కూడా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. అలాగే గొల్లపూలకి పిఠాపురానికి మధ్యలో ఉన్నటువంటి జాతీయ రహదారిపై ఉన్నాం. ప్రస్తుతం ఆ యొక్క వరద నీరు జాతీయ రహదారిపై ఏ విధంగా ప్రవహిస్తుందో మనకు చూడొచ్చు. ఇది ఏదైతే పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసినటువంటి ఇళ్ల స్థలం కొనుగోలు చేసిన ప్రాంతమే ఇది జాతీయ రహదారి. ఇది ఒక పిఠాపురం వై జంక్షన్ అంటారు, ఇల్లింద్రాడ జంక్షన్ కూడా అక్కడికి సమీపంలోనే, అక్కడి నుంచి టోల్గేట్కి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం. ఓ పక్కన జాతీయ రహదారి మీద వరద నీరు ఏ విధంగా పోటెత్తుందో ఓ పక్కన చూస్తున్నాం. మరో పక్కన పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసినటువంటి నివాసాన్ని కూడా మీకు ఇక్కడ నివాసం కట్టుకునేందుకు కొనుగోలు చేసినటువంటి స్థలాన్ని కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మనం చూడొచ్చు ఈ ఒక వరద ఏలేరు పొంగి ప్రవహించి కొన్ని ప్రాంతాల్లో గండ్లకు పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏలేరు వరద ఉధృతి కారణంగా ప్రధానంగా జాతీయ రహదారిపై నీరు చేరడమే కాకుండా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో ఇల్లు కొనుగోలు చేసేందుకు 3 ఎకరాల 52 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశారు. అందరు కూడా తెలిసిందే, మనం చూస్తున్నాం చెరువులను తలపిస్తున్నటువంటి ప్రాంతం ఇక్కడ మనం చూడొచ్చు. మరో పక్కన భారీ ఎత్తులో ఇప్పటికే ఈ యొక్క వరద నీరు చేరుతున్నటువంటి దృశ్యాలు, మరో పక్కన హైవేపైకి ఏ విధంగా నీరు ఇక్కడికి ఎక్కుతుందో మనం చూడొచ్చు. ప్రధానంగా క్రమంగా హైవే మొత్తం కూడా ములుగుతుంది. ఈ యొక్క టోల్గేట్ మొదలుకునే అన్ని ప్రాంతాలు మనం చూడొచ్చు. ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసినటువంటి నివాసం కట్టేందుకు, అలాగే ఒక ఆఫీస్ కార్యాలయాన్ని కూడా జనసేన నాయకుల కోసం కడతానని చెప్పారు. మనం చూస్తున్నటువంటి ప్రాంతాలు ఇవే. ఇది పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసినటువంటి స్థలం మనం చూడొచ్చు. అక్కడ మనం జూమ్ చేసి చూస్తే అక్కడ కొబ్బరి చెట్లు కనిపిస్తున్నటువంటి ప్రాంతం, కొబ్బరి చెట్లు కనిపిస్తున్నటువంటి ప్రాంతంలోనే ఏపీ ఉప ముఖ్యమంత్రి అక్కడ ఎలక్ట్రికల్ పోల్సు అలాగే కొబ్బరి చెట్లు కనిపిస్తున్నటువంటి ప్రాంతం అదే. ఇదే ప్రాంతంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇక్కడ దాదాపుగా 15 ఎకరాలకు సంబంధించినటువంటి ఒక రైతుకు సంబంధించి కాకినాడకు సంబంధించిన రైతు పొలాన్ని అక్కడ ఉంది. అందులోనే 3 ఎకరాల 52 సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఇదే సైటు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి మొత్తం ఇది దాదాపుగా చూసుకుంటే మనకి పీకల లోతుకు పైగానే నీరు మొత్తం ఉంటుంది. ఈ లోతులోనే మొత్తం ఈ విధంగానే చేబ్రోలు మొదలుకుని అలాగే గొల్లప్రోలు వరకు కూడా ఈ యొక్క ఏలేరు మొత్తం రైతు పంట పొలాలను కూడా ముంచెత్తినటువంటి పరిస్థితి. 1000 ఎకరాలు పంట పొలాలు ములగడమే కాకుండా పవన్ కళ్యాణ్ తన ఆఫీస్ కార్యాలయం కోసం అలాగే తన అభిమానుల కోసం ఇక్కడ కడతానని చెప్పేసి ఏదైతే చెప్పడం జరిగిందో ఆ స్థలం అయితే భారీ ఎత్తున వరద నీరు చేరినటువంటి దృశ్యాలు మొత్తం ఈ ప్రాంతం దాదాపుగా ఈ వరద పక్కనే మనం చూస్తున్నటువంటి ఆ గట్టు అనుకుంటుంది చూడు, ఆ గట్టు పక్కనే ఏలేరు ఉధృతి అయితే కొనసాగుతుంది. ఆ ఏలేరు గొర్రికండి కాలువ భారీగా వరద ఉధృతితో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ వరద ఉధృతి కారణంగా మరో పక్కన చూడొచ్చు చెరువులను తలపిస్తున్నటువంటి ఇవన్నీ కూడా పంట పొలాలు. ఈ పంట పొలాలు అయితే భారీ ఎత్తున ములిగి ఏ విధంగా వరద విలయతాండం చేస్తుందో, భారీ ఎత్తున చెరువులను మా చెరువు కన్నా సముద్రం అంటే సరిపోతుందేమో, సముద్రాన్ని మించినటువంటి వరద మనకి ప్రతి కనపడుతున్నటువంటి దృశ్యాలు. ఆ వరదని మనకి ఏ విధంగా ఇక్కడ ముంచెత్తినటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ యొక్క ఎలక్ట్రికల్ పోల్ కనిపిస్తున్నటువంటి ప్రాంతంలోనే అక్కడ పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసినటువంటి సైటు, అక్కడి నుంచి ఆనుకుని బైపాస్కి ఇంకా 5 ఎకరాల విస్తీర్ణం ఉంది. ఆ 5 ఎకరాలకు సంబంధించినటువంటి పొలం అయితే ఇప్పుడు ప్రస్తుతం
ఆ మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ విధంగానే ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి, అలాగే ఏలేరు ఆనుకుని ఉన్నటువంటి జగ్గంపేట, ప్రతిపాడు, అలాగే పిఠాపురం నియోజకవర్గం మొత్తం అన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుంది. పంట పొలాలు మునిగిపోయిన ఒక పక్కన ఉంది, అలాగే రాకపోకలు కూడా అంతరాయం. అలాగే ఇటుగా కిల్లంపూడి వెళ్లాలన్నా జగ్గంపేట కిల్లంపూడి నుంచి సోమలకోట వెళ్లే రహదారి కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి, రాకపోకలు కూడా అంత నిలిపివేసినటువంటి పరిస్థితి మరో పక్కన కనపడుతుంది. మొత్తం మీద వరద ఏలేరు వరద ఉధృక్తి అయితే ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంపై స్పష్టంగా గతం కంటే ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మొత్తం మీద ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క సైట్ కూడా భారీ ఎత్తున ఏలేరు వరద తాకిడికి గతంలోనే కొనుగోలు చేసే ముందు కూడా పవన్ కళ్యాణ్ ఇది వరద తాకిడికి ముప్పు గురవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అయినా సరే కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం జరిగింది. 3 ఎకరాల 53 సెంట్లు కొనుగోలు చేసి అయినటువంటి స్థలం, ఈ యొక్క స్థలం కూడా పూర్తిగా ఏలేరు వరద నీటికైతే మునిగిపోయిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. మొత్తం మీద పిఠాపురం నియోజకవర్గంలో పొలాలు 1000 ఎకరాల్లో ప్రస్తుతం పంట పొలాలు, ఇప్పుడు అన్నీ కూడా వరి వేసినటువంటి పంట పొలాలు కూడా పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలోని జగ్గంపేటలో కూడా భారీ ఎత్తున గండ్లు పడినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనూ భారీగా రైతులు కూడా నష్టపోయిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ వెంకటేష్ తో ప్రకాష్ సార్ టీవీ పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.